गुड आफ्टरनून टीवी फाइव ब्रांड न्यू शो यंग वर्ल्ड की स्वागत सो इवा देशव्याप्त लॉकडाउन ऐदो वार प्रवेश नेपथ्य टीवी फाइव यंग वर्ल्ड इवा थीम इंडस्ट्री 5.0 लेदा वन आफ अवर् पैनलिस्ट श्री मुरली बोलू सूचन इंडस्ट्री 4.0 आन फास्ट फॉरवर्ड मिगता प्रपंच पोलिस्ते इंडियन लॉकडाउन मन को सत्फलता इपड़ी कम्मक ग्लोबल रिसेशन नील नीड़ इंडियन कॉर्पोरेट्स की इंडियन एकानमी की సరికొత్త అవకాశాన్ని అందించనుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రత్యేకించి ఇండియన్ టెక్నాలజీ సెక్టర్కి ఆఫ్షోరింగ్ ఆపర్చునిటీస్ ఉధృతం కాబోతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో మాత్రం ఈ గ్లోబల్ స్లోడౌన్, గ్లోబల్ రిసెషన్ ప్రభావం మన టెక్ కంపెనీస్పై ఖచ్చితంగా ఉంటుంది. ఈ సవాళ్ళను అధిగమించిన మన టెక్ సెక్టర్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఈ సవాళ్ళను అధిగమించాలి అంటే, అలాగే చైనా పట్ల గ్లోబల్ మేజర్స్ ప్రదర్శిస్తున్న విముఖతను మనం ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, మన యంగ్ ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎటువంటి సంసిద్ధతతో ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్స్ ఇటువంటి వాటికి ఎలా అలవాటు పడాలి, ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇలా చాలా అంశాలపై మాట్లాడేందుకు మనతో ఐటీ నిపుణులు జాయిన్ అవుతున్నారు. వీళ్ళలో ఐటీ ఎంఎన్సీ సీఈఓలు రమేష్ కాజా, హెడ్ ఆఫ్ స్టేట్ స్ట్రీట్ ఇండియా, అలాగే వి లక్ష్మీకాంత్ గారు హెడ్ ఆఫ్ బ్రాడ్రిడ్జ్ ఇండియా, అండ్ ఇండియన్ ఎంఎన్సీ మన ఓన్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ హైదరాబాద్ హెడ్ శ్రీ ఎం నరసింహారావు గారు, అలాగే హైసియా అధ్యక్షులు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ ఎంటర్ప్రైజెస్ అధ్యక్షులు శ్రీ మురళీ బొల్లు, కలర్ టోకెన్స్ ఇండియా సంస్థ ప్రమోటర్ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఇవాల్టి కార్యక్రమం రూపకర్త సూత్రధారి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ శ్రీ జయ చౌదరి గారు మనతో జాయిన్ కాబోతున్నారు. వీళ్ళందరినీ ప్రత్యేక ప్యానల్ డిస్కషన్కి గెస్ట్గా మనం ఇన్వైట్ చేశాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫర్ అటెండింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ప్రత్యేకించి మీరు నలుగురు అయితే ప్రత్యేకంగా మా స్టూడియోకే ప్రత్యక్షంగా వచ్చేశారు. జయ గారు ఇంటి దగ్గర నుంచి మా 4G కిట్ ద్వారా మాట్లాడుతున్నారు, అలాగే లక్ష్మీకాంత్ గారు స్కైప్లో జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. సో థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇవాళ మనం ఒక శుభవార్తతో ఈ రోజును ప్రారంభించాం. సో ఇంతటి డిస్పైరింగ్, డిసప్పాయింటింగ్, డిప్రెసింగ్ టైమ్స్లో కూడా ఒక మంచి గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాకి వచ్చింది. ది లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ హిస్టరీ. సో 5.7 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను రిలయన్స్ జియోలో అంటూ సోషల్ మీడియా జాయింట్ ఫేస్బుక్ ప్రకటించింది. సో జియో పోర్ట్ఫోలియో, జియో ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించిన ఈ మొత్తం మనకి ఇప్పటిదాకా అందిన టెక్నాలజీ సెక్టర్లోనే కాదు ఓవరాల్గా మనకు ఇండియాకి అందిన లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డీల్. సో ఈ సందర్భంగా శ్రీ ముఖేష్ అంబానీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. I am here to share with you some exciting news today. All of us at Reliance and Jio are delighted to welcome Facebook Inc. as our long-term and esteemed partner. At the core of our partnership is the commitment that Mark Zuckerberg, founder of Facebook, and I share for the all-around digital transformation of India and for serving all Indians. Together, our two companies will accelerate India's digital economy to empower you, to enable you, and to enrich you. Our partnership will be a great catalyst to make India the world's leading digital society. Over the past few years, Facebook, WhatsApp, and Instagram have become household names in India. WhatsApp. రైట్, దట్ వాజ్ మిస్టర్ ముఖేష్ అంబానీ. ఈ డీల్ ఏదైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత మీడియాకి పంపించిన వీడియో రిలీజ్. సో ఈ నేపథ్యంలో లెట్స్ బిగిన్ దిస్ ప్యానల్ డిస్కషన్ విత్ జయ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ జయ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వసంత్. సో చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా, చాలా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు ఇంటి దగ్గర నుంచి. ఏంటి కోవిడ్-19 నేపథ్యంలో మనం ఎప్పుడు రోజు ప్రతిరోజు రకరకాల బ్యాడ్ న్యూస్ మాత్రమే వింటున్నాం, ఇవాళ వచ్చిన ఈ గుడ్ న్యూస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ డీల్ ఫర్ ఇండియా. సో ఏంటి, ఎటువంటి ట్రెండ్స్కి ఇది దారితీస్తుంది అనుకుంటున్నారు ఇవాళ మనం చూస్తున్న ఈ శుభవార్త? వసంత్ గారు, పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్, ఇన్ పర్టికులర్ మీకు,
నాయుడు గారికి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చాలా మందికి పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న మిలియన్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా ఒక భయాందోళన, ఏమవుతుంది మా ఉద్యోగాలు ఉంటాయా, ఉద్యోగాలు పోతే ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి భయాందోళనలో చాలా మంది ఉన్నారు. అది కాకోకుండా ఈ కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మా ఫోర్త్ ఇయర్ ఫైనల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్స్ ఎక్కడ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందా, మాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే భయాందోళన చాలా మందికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇలాంటి ప్యానల్ డిస్కషన్ ఎక్స్పర్ట్స్ తో పెట్టి చేసి టీవీ ఫైవ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. వసంత్, ఐ రియలీ వాంట్ కంగ్రాచులేట్ యూ అండ్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇంతకాలం నేను గత 30 సంవత్సరాలు ఐటీ ఇండస్ట్రీలో ఇట్లా సునామీలు చాలా చూశానండి. ప్రతి ఒక గ్లోబల్ మెల్ట్ డౌన్, తర్వాత ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ ఇలాంటి చాలా చూసాము. కానీ ప్రతి అట్లా గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంతా కూడా మనకి ఇండియా ఐటీ ఇండస్ట్రీ ఇన్ పర్టికులర్ బాగా స్ట్రెంగ్తన్ అవుతూ వస్తుంది. మనం బాడీ షాపింగ్ నుంచి ఈ రోజు ప్రోడక్ట్స్, తర్వాత ఐపీ డెవలప్మెంట్ వరకు మనం ఆర్ఎండి అవుట్సోర్సింగ్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఇండియాలో అవుతున్నాయి. ఇవన్నీ కావడం ఏది నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ప్రతి ప్రాబ్లము దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ వాజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ అండ్ టర్న్ దట్ ప్రాబ్లమ్ ఇన్ టు ఎ గ్రేట్ ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు మనం ఈ COVID-19 అనే ఈ ప్రాబ్లం అనేది ఆర్డినరీ ప్రాబ్లం కాదు. నోబడి నోస్ హౌ ది ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు మ్యూటేట్. ఏ విధంగా అయితే కరోనా వైరసెస్ చైనాలో ఉన్న వైరస్ ఒక రకంగా ఉంది, ఇండియాలో ఉన్న వైరస్ ఇంకో రకంగా ఉంది, యూరోప్లో ఉన్న వైరస్, ఇది మ్యూటేట్ అవుతుంది, చాలా చేంజెస్ వస్తున్నాయి. అలాగే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్, బిజినెస్ మోడల్స్ ఇవన్నీ చాలా పెనుమార్పులు రాబోతున్నాయి. ఈ పెనుమార్పులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దానికి అనుగుణంగా రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, తర్వాత ఇండస్ట్రీ ఆ విధంగా వాళ్ళ కన్వెన్షనల్ మోడల్స్ అన్ని డిస్మాంటిల్ చేసి న్యూ మోడల్స్, బిజినెస్ మోడల్స్ తీసుకురావడం కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు న్యూ ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ థాట్ అబౌట్ ఇన్ ది లాస్ట్ 30 ఇయర్స్, అలాంటి ఇన్సెంటివ్స్ తీసుకొస్తే ప్రాబబ్లీ వీల్ బి ఏబుల్ టు క్యాప్చర్ దిస్ న్యూ ఆపర్చునిటీస్ కమింగ్ అవుట్ ఆఫ్ COVID-19 అండి. ఈ COVID-19 అనేది ఒక మరో కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం ఆర్డినరీగా వితౌట్ ప్రాపర్ వెపన్స్ ముందుకెళ్తే మనం విల్ గెట్ కిల్డ్ ఇన్ దట్ వార్. అట్లా కాకోకుండా మంచి అస్త్రాలు మన దగ్గర పెంపొందించుకొని, తర్వాత మంచి వ్యూహాలు, మన కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం అన్న గరుడవ్యూహము, అట్లా కొత్త కొత్త వ్యూహాలు అన్నీ మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మటుకు తప్పకుండా నా ఉద్దేశంలో ఇట్ అగైన్ గోయింగ్ టు గివ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, ఇండియన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. దట్స్ మై వ్యూ పాయింట్ వసంత్ గారు. ఓకే సార్, సో అతిథులతో మాట్లాడదాం. సో ముందుగా నరసింహ గారు, సో మనం చూసాం ఇవాళ డీల్ కూడా మనం ఫేస్బుక్ లాంటి సంస్థ వచ్చి ఇండియన్ మార్కెట్లో ఇండియన్ టెలికామ్ మేజర్ రిలయన్స్ జియోతో ఒక డీల్ కుదుర్చుకుందంటే దట్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇండియన్ మార్కెట్. సో ఇండియన్ ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇండియన్ టెక్ కంపెనీస్ కావచ్చు, ఇండియన్ టెలికామ్ కంపెనీస్ కావచ్చు. సో ఎటువంటి ఒక డీల్ కుదరటం అనేది అందులో ఎటువంటి డిప్రెసింగ్ టైమ్స్లో, సో దట్ షోస్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ దిస్ కంట్రీ ఆఫర్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో మనం కాకపోతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా చేంజెస్ రావాలి మనకు. లైక్ ఇప్పుడున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇనఫ్, నాట్ సఫిషియంట్. అలాగే డేటా అనేది ముఖేష్ అంబానీ గారు అప్పట్లో చెప్పారు, జియోని లాంచ్ చేసినప్పుడు డేటా ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ ఆయిల్ ఫర్ దిస్ వరల్డ్ అని. సో క్రూడ్ కాదు, నా చమురు కాదు నడిపించేది, డేటా నడిపించబోతుంది ప్రపంచానని. అటువంటి నేపథ్యంలో మనం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఇండియన్ టెక్ స్పేస్ కావచ్చు, వీళ్ళు ఎటువంటి, ఇందాక జయ గారు అన్నట్లుగా ఎటువంటి ప్రిపేర్నెస్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? థ్యాంక్ యూ వసంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తున్న మన డాక్టర్స్కి, హెల్త్ వర్కర్స్కి, పోలీస్, మున్సిపల్ వర్కర్స్ అందరికీ వీ షుడ్ థ్యాంక్ దెమ్. ఈక్వల్లీ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ది వెరీ లార్జ్ ఐటీ ఇండస్ట్రీ విచ్ ఈస్ సైలెంట్లీ ప్రొవైడింగ్ ఎ హ్యూజ్ సర్వీస్ ఇన్ దీస్ టైమ్స్. ది ఫ్యాక్ట్ దట్ సో మెనీ ఇండస్ట్రీస్ ఆర్ ఫంక్షనింగ్ ఎఫిషియెంట్లీ ఈ టైమ్స్లో ఈజ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్లో కూర్చొని ఐటీ సర్వీసెస్, టెక్నాలజీ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బికాస్ ఆఫ్ దిస్ ఐటీ వర్క్ ఫోర్స్. చాలా వరకు జనాలు దే డోంట్ రికగ్నైజ్ దట్ ఐటీ ఇండస్ట్రీ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ టైమ్స్ లైక్ దిస్. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ ఫర్ ది కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ టైమ్స్ అండ్ ది కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దే ఆర్ ఏబుల్ టు మేక్.
ఇప్పుడు మీరు ఈ ఆపర్చునిటీస్ గురించి అన్నారు. ఇప్పుడు మనకి ప్రస్తుతము ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దెర్ ఇస్ ఆబ్వియస్లీ మనం చూసినట్టు వరల్డ్ వైడ్ ఇమీడియట్గా దేర్ ఇస్ అ రిసెషన్ ఎక్స్పెక్టెడ్ ఈ ఇయర్ ఎకానమీ సపోజ్ టు గో డౌన్ దాని ఇంపాక్ట్ అన్ని ఇండస్ట్రీస్ మీద ఉంటుంది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ మీద కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ అనలిస్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది అయిపోయాక వన్స్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ దెన్ దెర్ ఈస్ ఎ న్యూ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఇస్ లైక్లీ టు కమ్ మన ఐటీ ఇండస్ట్రీ హ్యాస్ ఆల్వేస్ లుక్డ్ అట్ ఆపర్చునిటీస్ అహెడ్ ఆఫ్ టైమ్ దే ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఇన్ ద లాస్ట్ 3 decades మెనీ టైమ్స్ వీ హవ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్స్ అండ్ గ్రాబ్ న్యూర్ ఆపర్చునిటీస్ స్టార్టింగ్ విత్ Y2K తర్వాత ఇంటర్నెట్ ఎరా తర్వాత అవుట్ సోర్సింగ్ వేవ్ దర్ సో మెనీ ద డిజిటల్ టెక్నాలజీస్ సో మెనీ ఎరాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ వీ హవ్ క్యాప్చర్డ్ ఈ కోవిడ్ వల్ల there'll be newer business requirements in terms of being able to virtually deliver any service from anywhere. And IT service providers, IT product service provider, product providers, వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో ఏం చేయాలని దాని గురించి ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దే విల్ కంటిన్యూ టు బి ఆపర్చునిటీ ఫర్ ది ఇండస్ట్రీ. షార్ట్ టర్మ్ దే విల్ బి అన్ ఇంపాక్ట్ బట్ ఐ థింక్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టుడే టు బి ఏబుల్ టు హ్యాండిల్ ది షార్ట్ టర్మ్ సెట్ బ్యాక్స్. That confidence all of us have, and I think that confidence even the investors and analysts around the world have on the industry. Right, sir. So, Ramesh sir, I'll come to you. Manam chustunnam rakrakala developments COVID tarunalo manam chote chesukodam chustunnam, and manandari jeevitham maaripoyindi. In fact, oka technology ane kaadu, overall ga andari life lu maaripoyayi. 4 nunchi 5 varala vyavadhilo manam anni nerchesukunnam. Inta mundu doctor dariki velli padigapulu kasevaallam. ఎవరైనా ఒక డెంటిస్ట్ దగ్గరకో ఒక ఫిజిషియన్ దగ్గరకు వెళ్తే క్యూలో నిలబడేవాళ్ళం. ఇప్పుడు కన్సల్టేషన్ అంతా ఆన్లైన్ జరిగిపోతుంది. ఫిట్నెస్ అంతా కూడా లైవ్ క్లాసెస్ మనం నేర్చుకుంటున్నాం ఆన్లైన్. సో అటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జస్ట్ ఇదంతా మామూలుగా అయితే ఏ 2-3 సంవత్సరాలు పట్టేది, కానీ నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్లుగా జరిగిపోయింది అంతా కూడా. సో అందరం అన్నీ ఆన్లైన్ చేసుకోవడానికి, ఈ కామర్స్, ఒకప్పుడు ఈ కామర్స్ వాడటానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు దానిలోకి రావాల్సి వచ్చింది. క్రెడిట్ కార్డు వాడటం ఇష్టం లేని వాళ్ళు కూడా వాడాల్సి వస్తుంది ఇప్పుడు. సో అటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా ఎటువంటి చేంజెస్ ఆర్ యూ ఫోర్సీయింగ్ ఇన్ ది ఫ్యూచర్, అండ్ ఎటువంటి ఆపర్చునిటీస్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎదురు చూస్తున్నాయి? థ్యాంక్ యూ వసంత్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు అన్నారు కదా ఈ 5 వీక్స్లో ఇన్ని చేంజెస్ జరిగినాయి, అందరూ అడాప్ట్ చేశారని చెప్పేసి. ఐ థింక్ ఎవరికి ఛాన్స్ లేదు అసలు, ఇంకా ఇదొక్కటే ఛాన్స్ ఉంది, ఆప్షన్ లేదు కాబట్టి అందరూ అడాప్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే 5 వీక్స్లో నాస్కామ్ అంచనాల ప్రకారం దగ్గర దగ్గర 44 లక్షల మంది ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వాళ్ళు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ 99.5% ఆఫీసుల నుంచి వదిలేసి ఇంట్లో పనిచేస్తున్నారు. దట్స్ ఎ బిగ్ నెంబర్. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మనం టెస్ట్ అయితే ఎప్పుడు చేసేవాళ్ళం కాదేమో, అన్ని కంపెనీస్ కోఆర్డినేట్ చేసి చేయడం జరిగి ఉండేది కాదు. సో ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవాలి. కోవిడ్ సిచ్యువేషన్ ప్రపంచపరంగా అందరినీ బాధ పెడుతున్నా కూడా ఇండియా ఐటీ పరంగా వీ జస్ట్ ప్రూవ్ టు ద వరల్డ్ దాట్ ఐటీ ఈజ్ వెరీ రెసిలియంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అది ప్రాపర్ మెసేజ్ అనేది. ఈ మెసేజ్ని తీసుకొని మనం ఎట్లా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎట్లా చూడొచ్చు అంటే, దేర్ కుడ్ బి ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఐటీ టు బి ఏబుల్ టు హ్యావ్ సమ్ పర్సంటేజ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే రొటేషన్ బేసిస్. అంటే దీనివల్ల కోవిడ్కి ముందు ఎవరైనా ఎంప్లాయీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అంటే నోనో అనేవాళ్ళు, లేదు అంటే ఇంక బలవంతంగా ఏదైనా వాళ్ళు కారణం చెప్తే ఇచ్చేవాళ్ళు ఆప్షన్ని. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఇది ఆల్మోస్ట్ ఒక న్యూ స్టాండర్డ్ కింద రావచ్చు అండి ఇది. కాకపోతే ఏంటంటే ఒక మేజర్ మైండ్ సెట్ చేంజ్ అయితే రావాల్సి వస్తుంది. ఫస్ట్ ఐటీ కంపెనీస్కి, తర్వాత ఐటీ మేనేజర్స్కి, అట్లాగే ఐటీ ఎంప్లాయీస్కి. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటే ఇది దే కన్సిడర్ దట్ యాజ్ ఎ బ్రేక్ బిఫోర్. నౌ దే రియలైజ్ దట్ దే కెన్ ఆల్సో బీ ఎఫిషియెంట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో కంపెనీ పరంగా కంపెనీస్ సర్టన్ పర్సంటేజ్ ఆఫీసుల నుంచి వర్క్ చేయడం, సర్టన్ పర్సంటేజ్ ఇంటి దగ్గర నుంచి పనిచేయడం అనేది అది రిక్వైర్మెంట్ అయిపోతుంది ఈ ఇయర్. ఎట్లాగూ దాన్ని ఎట్లా ఎఫిషియెంట్ చేయాలనేది కంపెనీ దానికి సంబంధించిన టూల్స్, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసుకుని ఉండాలి. అట్లాగే మేనేజర్స్కి దే నీడ్ టు డెవలప్ ఎ ట్రస్ట్ బిట్వీన్ దెమ్ అండ్ ద ఎంప్లాయీస్ దట్ సర్టన్ టాస్క్ ఈస్ గివెన్, ద ఎంప్లాయీ కెన్ డూ దిస్ యాక్టివిటీ, ఇట్స్ నాట్ నెసరీ దట్ దే హ్యావ్ టు మైక్రో మేనేజ్. ప్లస్ లాస్ట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ మైండ్ సెట్ ఆల్రెడీ చేంజ్ చేసుకున్నారు 5 వీక్స్లో. దీన్ని కంటిన్యూ చేయడం ఎట్లా అన్న దాని మీద దే నీడ్ టు హ్యావ్ సర్టన్ థింగ్స్ దే నీడ్ టు ఫాలో. ఓ సర్టన్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ టైంలో పనిచేయడం, డ్రెస్ వెల్ నైస్లీ టు బీ దేర్ ఈవెన్ దో యూఆర్ అట్ హోమ్,
ప్లస్ ఒక 2-3 ప్లేసెస్ ఫైనలైజ్ చేసుకొని ఈ ప్లేసెస్లోనే నేను వర్క్ చేస్తాను, సో దట్ యూ డోంట్ గెట్ ద సేమ్ బోర్డమ్ ఒకటే ప్లేస్లో కూర్చున్నాను కాకుండా. ప్లస్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం, నేను ఆఫీస్లోనే ఆఫీస్ పని ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ వాళ్ళకి చాలా కొత్తగా ఉండొచ్చు కానీ కొంతవరకు నేర్చుకున్నారు. దీన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ నెసెసిటీ అండ్ ఆల్సో ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మీరు అన్నట్టుగా ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ స్టార్టింగ్, బట్ నౌ దట్ ఇండియన్ ఐటీ ఆర్గనైజేషన్స్ అప్రూవ్డ్ దట్ దే కెన్ వర్క్ రిమోట్ అండ్ బీ ఎఫిషియంట్, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ టు లుక్ ఫర్ హౌ టు గ్రో ఐటీ ఆర్గనైజేషన్స్ ఫర్దర్ విత్ ఎ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఇన్ ఎ వే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ సే దట్ ఇఫ్ యూ యూజ్ దిస్ ఆపర్చునిటీ ఎఫెక్టివ్లీ సూన్ ఆఫ్టర్ ద కోవిడ్ సిచ్యువేషన్ గెట్స్ కంట్రోల్డ్ వీల్ సడన్లీ సీ a much better growth in the coming years. Right, Ramesh. We have with us Mr. Lakshmikant from Broadridge. He is India head for Broadridge. So, good afternoon, Lakshmikant garu. Good afternoon, Vasant sir. How are you? Fine, sir. Fine. Hope you are also doing fine. So, COVID has provided an opportunity for the Indian IT companies to test their resilience on business continuity, remote connectivity and security, etc. So, in this scenario, how prepared are our companies to face this situation post-COVID, and the sector that you are working, the BFSI sector, so this is going to be hard hit ani antunnaru. So, how prepared are our Indian companies to face these circumstances? First of all, Vasant and TV5, thank you for having me on the panel here today. Truly appreciate it. Couple of points I wanted to make. I think COVID is slightly different from what we have encountered earlier. Earlier, you know, the challenges that, you know, the IT industry has surmounted have been more economic. That is, whether it's the 2008 crisis or the dot-com crisis. This seems to be a combination of both an economic and a social kind of a crisis. So the way we deal with COVID has to be slightly different from what we have done in the past. But the good news is, in the past, we have lessons. If you look at the 2000 crisis or the dot-com bust and 2008 crisis, at each point, the IT industry has got a step function and has grown. It has not kind of come down, which is actually fantastic news for us. So in every kind of setback, I think the IT industry has stood up and been able to deliver. So coming to your specific question about the BFSI, I think the challenges for BFSI are going to be primarily around two things. One is cybersecurity and, you know, data protection and privacy. Today in an emergency situation, a lot of our clients and a lot of the, I know Ramesh is also a BFSI partner. So all clients have cooperated to allow people to kind of work from home. So we need to be able to kind of make sure that that's a way of life, convince our clients that we are, you know, very serious about data privacy and data protection, make sure that our laws are, you know, have a lot more teeth, make sure they're enforced, train our people to ensure that that is kept at topmost priority. I think that will be one of the key game changers from a work from home perspective. I think the second key thing from a work from home perspective is that if you look at it, the key thing that's required for a work from home is reliability. For example, we need reliable power. We need reliable telecom bandwidth. While we talk today about the fact that, you know, that bandwidth is there, high speed bandwidth, I just want to go back a little bit in history. So I've been in this IT industry for the last 37 years. When we were part of the first software export company here in Hyderabad in 1987, the speed that which we connected to the internet was 1200 baud or 1200, almost 1200 bits per second. Okay, so software exports was possible even with that kind of speed, and today at a home you have 45 megabits per second. Okay, so I think there's a huge opportunity. The question is that how do we make this reliable? So today, if I know that I have a reliable bandwidth of 20 megabits, I can make it work. Okay, I think the key for us is to work closely with the partners, with the state government, with the providers. I think we just had Mukesh Ambani, you know, talk to us about you know, the telecom revolution. Key is going to be reliability and resiliency. I think that will be the game changer for us. I also strongly believe that there's a different opportunity, meaning that
if you look at work from home, I don't look at it as a remote working. I look at it as working in a hyper distributed model. Today, for example, Broadridge has 4,000 people in India. We had 5 offices. Today, we have 4,000 offices. Okay, so the question is, how do you work in a distributed model? The benefits of a distributed model is going to be tomorrow anybody, anywhere can work from home. So the options for, you know, two-tier cities, for example, I could be in a farmhouse, let's say in Vijayawada, and still work. So I think ability to attract and retain talent across the country could be a huge opportunity. The investments in real estate, the investments that we do today for telecommunications, the investment that we do today for transportation, can all be used very creatively to create this new ecosystem. So I personally am very, you know, gung-ho about it. I agree with some of the sentiments that Nari and Ramesh have said so far. I think there may be a small dip initially, but I think long-term, I think it's a huge opportunity for all of us. Right, sir. I'll come back to you. So, Murali Bollu garu unnaru manto, he is President ICA. So, Murali garu ippudu మన లక్ష్మీ కాంత్ గారు అన్నట్లుగా హైపర్ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్, ఇంతకుముందు ఎస్ఎంఈ సెక్టర్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ లేకపోతే స్టేట్ స్ట్రీట్ ఆర్ బ్రాడ్రిడ్జ్ ఇవన్నీ పెద్ద కంపెనీస్, ఎంఎన్సీస్ వీళ్ళందరూ కూడా, కానీ చిన్నవాళ్ళు ఉన్నారు, ఎస్ఎంఈ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్న సంస్థలు. సో ఇంతకుముందు ఇన్ఫోసిస్ చెప్పుకునేది మాకు ఇంత పెద్ద క్యాంపస్ ఉంది, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో అని వాళ్ళ స్ట్రెంగ్స్ ముందు మనం ఈ కంపెనీస్ అనేవి కూడా తేలిపోయి వీగిపోయి వీళ్ళ స్థాయి ప్రాజెక్టులు వీళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అన్నట్లుగా బ్రాడ్రిడ్జ్ హ్యాస్ గాట్ 4,000 ఆఫీసెస్ అక్రాస్ ది గ్లోబ్. సో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఎస్ఎంఈలకి, ఎస్ఎంఈలు కూడా దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ సిమిలర్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు కూడా 10 మందో 5 మందో లేకపోతే 50 మందో 100 మందో ఎంప్లాయీస్తో చిన్న ఆఫీసులు నడుపుకునే పరిస్థితి. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి, ఈ దీన్ని ఈ ప్యాటర్న్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? వసంత్ గారు, ఈ ఐటీ ఇండస్ట్రీలో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బాగా అఫెక్ట్ అయింది ఎస్ఎంఈస్ అండి, కంపేర్ టు లార్జ్ కంపెనీస్. ఈ ఎస్ఎంఈస్లో 2 రకాలు ఉన్నాయి, కొన్ని స్పెషలైజింగ్ కొన్ని డొమైన్స్లో చేస్తున్నాయి, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుటెక్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్. ఆ కంపెనీలన్నీ స్థిరపడుతున్నాయి, వాళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, బిజినెస్ బాగానే బూమ్ అవుతుంది. కానీ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ ఆర్ యునో హ్యావ్ క్లయింట్స్, మేబీ they don't have many clients to mitigate the risk, they may have just 2 or 3 clients, or vallaki business continuity plans lekunna danulla ee work from home okka sari vachi padadalki vaalla daggara laptop leka dongles leka prepare kaani danulla konni chaala takku number of companies kanni mootapaddayi anamata. కానీ చాలా కంపెనీస్కి ఏం జరుగుతున్నాయి అంటే ఎస్ఎంఈస్కి వీళ్ళ క్లయింట్స్ అదర్ వేరే కంట్రీస్లో కూడాను ఎస్ఎంఈస్. సో ఏం జరుగుతుందంటే అక్కడ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బాగా దెబ్బ జరిగింది వాటికి, అవి కూడా ఎస్ఎంఈస్ కావడం వల్ల చాలా ఎస్ఎంఈస్కి ఇప్పుడు కొంత మోర్ క్లయింట్స్ నుంచి టర్మినేషన్ నోటీసెస్ రావడం మొదలుపెట్టాయి. ప్రాజెక్ట్స్ జరుగుతుంటే వాటిలో రీసోర్స్ సైజ్ని తగ్గించేటట్లు కూడా నోటీసులు వస్తున్నాయి అన్నమాట. సో కొన్ని ఎస్ఎంఈలు కష్టకాలంలో ఉండడం అనేది నిజం ఇప్పుడు, కానీ వీ హ్యావ్ టు సీ ద బిగ్ పిక్చర్ హియర్. ఇదేంటంటే మనకు ఒక 1.5 ఇయర్స్లో వ్యాక్సిన్ అనేది తప్పకుండా కనుక్కోబడుతుంది, ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎలా ఇంతకుముందు లాక్డౌన్ ముందు ఎలా ఉన్నామో అక్కడికి వెళ్ళిపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. అన్ని కంట్రీస్ అంత ఎయిర్లైన్స్ ట్రావెల్స్ అంతా మామూలు అవబోతుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి ఈ 1.5 ఇయర్స్ అనేది ఒక మంచి విండో. దెర్ ఇస్ ఎ సేయింగ్ దట్ ఎ క్రైసిస్ ఈజ్ ఎ టెరబుల్ థింగ్ టు వేస్ట్. ఎందుకంటే ఆయన లక్ష్మీకాంత్ గారు చెప్పినట్లు వైటుకేకి ముందు ఏవైతే కంపెనీలు ఎస్ఎంఈలుగా ఉన్నాయో వైటుకే ఆపర్చునిటీతో తర్వాత ఎంఎన్సీస్గా మారిపోయాయి ఇప్పుడున్న మెనీ లార్జ్ ఐటీ కంపెనీస్. ఇప్పుడున్న ఎస్ఎంఎస్ కూడా ఈ 1.5 ఇయర్స్లో ఈ సప్లై చైన్లో దే కెన్ గో అప్ ద వాల్యూ చైన్. ఐ మీన్ ఈ వాల్యూ చైన్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, దే హ్యావ్ బీన్ డూయింగ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్స్ ఆపో అనో లేకపోతే మరొకటను. సో దే హ్యావ్ ఆటోమొబైల్ కానివ్వండి, ఈవెన్ దే హ్యావ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అలీబాబా ఈజ్ వరల్డ్స్ ఆల్మోస్ట్ టాప్ 3 ఈకామర్స్ కంపెనీస్లో ఒకటి. హువాయి కూడాను ఇస్ ఇస్ అనదర్ బ్రాండ్ దట్ దే హ్యావ్ నౌ. ఇట్ ఈస్ ఈవెన్ ఓర్ యునో గోయింగ్ బియాండ్ వాట్ యూఎస్ టెక్నాలజీస్ ఆర్. సో ఇది ఒక ఆపర్చునిటీగా చూస్తే ఎస్ఎంఈస్కి ఎలా ఇక్కడ ఉన్నాయంటే ఆపర్చునిటీస్, దే హ్యావ్ ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ ఇస్ సర్వైవ్, దే గాట్ టు బి దేర్. ఏమవుతుందంటే ఈ 1.5 ఇయర్స్లో ఏవైతే వీక్ కాంపిటీషన్ ఉందో అవన్నీ కుదేలేకపోతాయి.
రెండో వైపు చూస్తే ఇక్కడ డిమాండ్ ఏదైతే ఉందో మార్కెట్లో అది బాగా తగ్గుంది. అది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియలీ లో బికాస్ నోబడీ ఈజ్ కమింగ్ అవుట్, నోబడీ ఈజ్ రియలీ యూజింగ్ ఎనీ సర్వీసెస్. ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆ డిమాండ్ అనేది అలాగే కొంతవరకు ఉండిపోయేది ఉండొచ్చు. తర్వాత ఏం ఇంప్రూవ్ అవుతుంది కదా, ఆ తర్వాత ఆ ప్రెషర్లో ప్రెషర్ ఆ డిమాండ్ అనేది ప్రెషర్లో ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఆ ప్రెషర్ తీసేస్తేనే అది ఒకసారి ఎక్స్ప్లోర్ అవుతుంది. ఏవైతే కంపెనీస్ ప్రిపేర్ అయి ఉన్నాయో దాన్ని ఆ డిమాండ్ని యూనో లీవరేజ్ చేసేదానికి ఆ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గరికి వస్తాను. సో నాకు నేను ఇచ్చేది ఏంటంటే సలహాస్ ఎస్ఎంఎల్కి, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ రిటైన్ యువర్ టాప్ మోస్ట్ ఎంప్లాయీస్, ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ డోంట్ లెట్ గో. సెకండ్ ఈజ్ కన్జర్వ్ క్యాష్. This is an important time to conserve cash because you don't know how many months you have to do like this. There is actually increased pressure on SMEs. Vallu rent play cheyali, ippudu laptops rent teeskoni ivvali, and vilandariki support ivvali IT dwara, office rent kattali. So there are increased costs at this time. And the third is keep your employees communicated and keep them engaged. You got to make sure that every employee knows that all other employees are working from home. Lakunte there is a danger that you know slowly the productivity may go down. The fourth is that you have to make sure that the clients at what we have termination notice ichche vallaki, so talk to them, try to see if we can provide one or two resources based on the size of the project, even give them the for free or subsidize the cost so that the project can continue when the things you know settle down. It is possible that vallu malli projects koncham malli you know intha mundu ela undo ala icha askaram. This is an opportunity for SMEs ikkada unna vaadiki to prove to their clients that under very difficult circumstances how well can you cope up and how well can you support your clients anadi. This is an opportunity, so they should grab it with both hands, have self discipline. I also urge the IT employees also, this is a time that you got to have a lot of self discipline to ensure you know how well you work from home. You got to create a routine and ensure it, you support your SMEs and they support you. Ee madhya KTR garu oka tweet icharu that please don't lay off any chapter anmat. It's nice of him, but I see that some of the SMEs, because of the market forces, they would have no option but to let go of some people. Anike KTR gar jeetham evaru kada ivvalsindi, IT companies promoters or manufacturing companies promoters or business entities promoters. So so but most difficult part for the promoters is now to pay the salaries and meet their overheads. So it is a difficult time, but if you have some disciplined way that you can deal with this, then I think within next 3 to 4 months, I think we should have some visibility as what happens in the US, what happens in UK, Europe, and elanti you know leads ostunayi projects ki. So slowly you can reach a point where you can really be able to sustain from that point. True. Yeah, next another. I just want to add 2 points on it to what Murali just spoke about. Meer annaru the biggest difference IT large companies and small companies is physical infrastructure. Equally at this time the investment priorities are different. First is companies big or small have to invest heavily into data secrecy and the security platform they're going to give to their employees when they connect from home. Right. In current situation low, when more than 90% of the industry is working from home, the last thing we can afford is a security breach for any one of those employees. Yes. Because that will shake away the confidence. True. So large companies definitely are investing a lot more into the security aspects of connecting from home. That cannot be underscored. So even the small companies have to look to invest into their security. How do people connect their machines? Work from home is not about a laptop connecting to internet. It's about connecting to clients, and you have to do it in a secure and assured manner. That is very important. Second important investment people have to make is, Murali already spoke about, investing into people, specifically competency building. Manaki training, learning anedi okappudu classroom lo training room lo ayyedi. In the near foreseeable future, the COVID may go in 3 months, 6 months, but I at least foresee for the next 2-3 years, learning predominantly will happen using technology. There again, the big companies are investing heavily into creating those platforms, those forums for employees to be trained using technology from remote places. I don't know if small companies are able to do it, nor are they doing it, but I would strongly encourage them to look for ways to keep upgrading their talent and skills, because that's again going to keep them in the game in the medium term and long term. If they don't do either of these investments, they're not going to be relevant for too long. That's true. So Chansar gar, mee subject kuda ippudu national gar antam jarigindi. So security, work from home kavachu, remote working kavachu, ivanni security tho mudipadi unna amshalu. Inta mundu ఓవర్సీస్ కంపెనీస్ అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీని అడ్డం చూపించే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కాన్సెప్ట్స్ని డిస్క్రైబ్ చేసేవాడు. బట్ ఇప్పుడు
వారన్నట్లుగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గోయింగ్ ఇన్ టు ది సెక్యూరిటీ ఆస్పెక్ట్. సో ఎటువంటి సెక్యూరిటీ థ్రెడ్స్ మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో, అండ్ వీటిని నివారించడానికి మన టెక్ కంపెనీస్ ఏ విధంగా ముందుకు వస్తున్నాయి? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు వన్ ఇండస్ట్రీ ఇన్ మనం మొత్తం చూసుకుంటే ఈ COVID-19 సిచ్యువేషన్లో వన్ ఇండస్ట్రీ డెఫినెట్లీ ఈజ్ ఇన్ గుడ్ స్టేట్ ఈజ్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ విత్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఆర్ చేయబోతున్నారు అంటే నెక్స్ట్ అంతా సైబర్ సెక్యూరిటీ మీద ఫర్ షూర్, బికాస్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ఇంపార్టెంట్, ఇట్స్ లైక్ ఎ పోలీసింగ్. మీరు చూసారంటే లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కాగ్నిజెంట్లో జరిగిన ర్యాన్సమ్వేర్ అటాక్ కూడా, ద స్టార్ట్ ఆఫ్ ద ర్యాన్సమ్వేర్ అటాక్ యాక్చువల్లీ ఫ్రమ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీ. తను ఒక అతను అడ్మినిస్ట్రేటర్, అతను అతనికి ఒక మెయిల్ వచ్చింది వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మెయిల్, అది తను వేరే కొలీగ్స్కి ఫార్వర్డ్ చేయడం వల్ల, వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేటర్స్ అవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ మెయిల్ ఓపెన్ చేసినప్పుడు దెన్ ఇట్ యాక్చువల్లీ ల్యాండెడ్ ఇన్ టు దేర్ కోర్ నెట్వర్క్ అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ టు దేర్ లేటల్ త్రూ లేటల్ మూమెంట్ ఇట్ ఇన్ఫెక్టెడ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దేర్ నెట్వర్క్. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ స్మాల్ కంపెనీ అయినా సరే బిగ్ కంపెనీ అయినా సరే నౌ దిర్ ఈస్ నో బౌండరీస్. ఒకప్పుడు చూసుకుంటే ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 2001లో మాకు ఓన్లీ డెస్క్టాప్సే ఉండేవి, దేర్ ఇస్ నో వే ఆఫీస్కి వెళ్తేనే మనకు ఉండేది అండ్ వీ యూస్ టు స్టే ఇన్ ఆఫీస్ బికాస్ దట్స్ ఓన్లీ వే వీ కెన్ డూ ఇంటర్నెట్. బట్ ఇప్పుడు మీరు చూసారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ ల్యాప్టాప్ అండ్ నాకు ఇప్పుడు ఇంటర్నెట్ ఉండి నా మొబైల్ 4G పనిచేస్తే ఎక్కడి నుంచి పనిచేయచ్చు నేను. ఇన్ఫాక్ట్ వన్ మోర్ థింగ్ వాట్ వీ అండర్స్టూడ్ ఈస్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎస్పెషలీ ప్రొడక్ట్ కంపెనీస్ లైక్ అస్ ద వర్క్ ఈజ్ డ్రాస్టికలీ ఇంక్రీస్డ్ ఫర్ ద పీపుల్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు, ఇన్ఫ్యాక్ట్ దే స్టార్ట్ డూయింగ్ మోర్ అండ్ మోర్ వర్క్. ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సిచ్యువేషన్లో బికాస్ చాలామంది ఎక్కువ టైము కంప్యూటర్ ముందు వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు, సో చాలా టైం కూడా ఉంది వాళ్ళకి, దే ఆర్ నో బడీ టు వాచ్ దెమ్ ఆల్సో. చాలాసార్లు ఏమవుతాయంటే వీ హ్యావ్ టు గివ్ అవేర్నెస్ టు ద పీపుల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అది వాళ్ళ ఒక్క జాబ్కే కాదు కంపెనీని కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో కనుక మనము ఇండియాలో వీఆర్ గుడ్ ఎట్ సపోర్టింగ్ ఎంటైర్ వరల్డ్ బై బీయింగ్ ఎట్ హోమ్తో పాటు, బట్ ఆల్సో వీ కెన్ సపోర్ట్ త్రూ ఇన్ ఎ సెక్యూర్ మ్యానర్ అని కనుక ప్రూవ్ చేయగలిగా అంటే మనము, సో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అందుకని మీరు చూసారంటే నేను లాస్ట్ ఫిబ్రవరిలో ఆర్ఎస్ఎస్ సెక్యూరిటీలో ఉన్నాను ఎస్ఎఫ్ఓలో, మీరు చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఏంటంటే జీరో ట్రస్ట్ మీద ఉందంతా. ఓకే, సో మేబీ వీ కెన్ టాక్ మోర్ అండ్ మోర్ దోస్ థింగ్స్, ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి సైబర్ సెక్యూరిటీలో అండ్ ఎట్లా మనం వీటిని సైబర్ సెక్యూరిటీ హౌ వీ కెన్ టేక్ కేర్ బీయింగ్ ఎట్ హోమ్ అవ్వచ్చు, బీయింగ్ ఎట్ ఆఫీస్ అవ్వచ్చు, ఈ క్లయింట్ డేటా అవ్వచ్చు, కంప్లయన్సెస్, ఆల్ దోస్ థింగ్స్ ఐ థింక్ వీ కెన్ డిస్కస్ మోర్ అండ్ మోర్ యాజ్ వీ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. హౌ ఎంత ఎక్స్పెన్సివ్ ఇది? సో ఓకే, నరసింహ గారు చెప్పినట్లుగా అందరూ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి వెళ్లాల్సిందే, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కన్విన్స్ చేస్తేనే కస్టమర్స్ వస్తారనేది అందులో ఎటువంటి వాదము లేదు, నిర్వివాద అంశం. కాకపోతే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమా, లేకపోతే మినిమల్ ఇన్వెస్ట్మెంట్స్తో ఈవెన్ ఎస్ఎంఈస్ కెన్ అష్యూర్ దేర్ కస్టమర్స్ దట్ ఎస్ వీ ఆఫర్ యూ సెక్యూర్డ్ ప్రొడక్ట్స్, సెక్యూర్డ్ సర్వీసెస్ అని? యాక్చువల్లీ దిస్ వెరీ గుడ్ పాయింట్ అండి. నాకు తెలిసి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ రావాలి అంటే ఎస్పెషలీ సర్వీస్ ఇండస్ట్రీలో సైబర్ సెక్యూరిటీ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది ఒక బిగ్గెస్ట్ సెగ్మెంట్. లైక్ ఐ ఆల్సో క్లోజ్లీ వర్క్ విత్ ఏ కంపెనీ కాల్డ్ సిఎస్సిసి ల్యాబ్స్. వాళ్ళ హోల్ పర్పస్ ఏంటంటే ఎస్ఎంబి మార్కెట్కి, ఎంఎస్ఎంఈ మార్కెట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, దే మీరు అన్నట్టు హ్యూజ్ హై ప్రైజ్డ్ ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాడలేకపోవచ్చు. ఎండ్ టు ఎండ్ సైబర్ సెక్యూరిటీలో ఫైర్ వాల్స్ నుంచి మీకు ఎస్ఐఎం, ఐడిఎస్, ఐపిఎస్, యాంటీవైరసెస్ అవ్వచ్చు, ఈడిఆర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న ప్రొడక్ట్స్. బట్ హౌఎవర్ ఇవన్నీ ఒకప్పుడు చాలా మీనింగ్ ఉండేవి, ఇప్పుడు బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ టు ద ఎండ్ పాయింట్ సెంట్రిక్. మీరు చూసారు జస్ట్ 2 డేస్ బ్యాక్ గూగుల్ కేమ్ విత్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆల్ టుగెదర్. వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్ వాళ్ళు ఇంటర్నల్గా టెస్ట్ చేసి దే క్లియర్లీ సెడ్ దట్ నో మోర్ ద ఎంటైర్ సెక్యూరిటీ ఈజ్ అట్ ఎండ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ జీరో ట్రస్ట్. ఒకప్పుడు మనం ఆఫీస్ కనెక్ట్ అవ్వాలంటే విపిఎన్ ద్వారా కనెక్ట్ అయ్యేవాళ్ళము, అక్కడ నుంచి మళ్ళీ మన క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ విపిఎన్ అనేది కాన్సెప్ట్ ఆల్మోస్ట్ పోయింది, అది దట్స్ వై దెర్ ఇస్ నో మోర్, దట్స్ వై వీఆర్ కాలింగ్ జీరో ట్రస్ట్. జీరో ట్రస్ట్ అంటే మనం ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో కంప్యూటర్ మీద అక్కడగానే మనం నెట్వర్క్ కనెక్షన్స్ని, ప్రాసెసెస్ని, డేటా మూమెంట్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే. దానికి మీరు అన్నట్టు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఎడిషన్స్ ఆర్ దేర్. మన ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలంటే దాని మీద కనుక వాళ్ళు లేయర్స్ క్రియేట్ చేయగలిగితే దెర్ ఇస్ ఏ బిగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళ మైటర్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, చాలా ఈజీగా మన అది ఫ్రీ ఫ్రేమ్వర్క్, దాన్ని యూజ్ చేసుకొని మెనీ కంపెనీస్ కెన్ బాండ్ దేర్.
In fact, we are also working with a university called Bharatiya University in Coimbatore. Jay garu, memu, chalaman work chestunnam akkada. There's a new MSc cyber security program astundi. The whole purpose endante SME segment ki end-to-end cyber security within the local place lo provide cheyatamu. That one thing can create hundreds of companies in India going forward. I think security is not just related to cost, and it is about more of education. Plus, we need lot of products within the reachability. I think that's where the lot of opportunities I see. In fact, this is the best place people are talking about cybersecurity, and I highly encourage people to grab that opportunity now. So, youth kuda chala job opportunities. 100% on just that. Career opportunity. Time lo time ekku undi kabatti. It's like one more time people got one more year PhD. They can do it or they can learn lot of new technologies. Almost any technologies ippudu internet lo free ga available unnai. Almost at a low cost. True. E-learning is now making things possible. Completely. Right, yes. Ramesh gar. So, చంద్రగారు చెప్పిన దానికి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఆల్ ద బిగ్ కంపెనీస్ హ్యావ్ గాట్ ద ప్రొవిజన్ టు హ్యావ్ సెక్యూర్డ్ వే ఆఫ్ కనెక్టింగ్ టు ద సిస్టమ్ టుడే బీట్ త్రూ డెస్క్టాప్ యాజ్ అ సర్వీస్ ఆర్ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆల్ కెన్ మేక్ దట్ కనెక్షన్స్ హ్యాపెన్ బట్ ఎండ్ పాయింట్లో సెక్యూరిటీ స్టాండర్డ్స్ని ప్రతి ఎంప్లాయీ వాళ్ళ ఇంట్లో రౌటర్స్ నుంచి చెక్ చేసుకోవాలండి ఇప్పటిదాకా ఏంటంటే రౌటర్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ టు బ్రౌజ్ సింపుల్ ఇంటర్నెట్ ఆర్ పే బిల్స్ ఇంతవరకే చేసాం ఇది సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బేసిక్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ రౌటర్ మెయింటెనెన్స్ ఎట్లా చూసుకోవాలి ఐపీ అడ్రస్లు ఎట్లా మాస్టర్ చేసుకోవాలి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎట్లా చూసుకోవాలి పాస్వర్డ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఈజీ ఎడ్యుకేషన్ ఇది కానీ ఇది చాలా అవసరం కూడా ఈ టైంలో హెడ్ ఆఫీస్ వాళ్ళు లేకపోతే వేరెవర్ దే ఆర్ వర్కింగ్ వాళ్ళు ట్రైన్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఈ ట్రైనింగ్ చేస్తున్నారండి కానీ ఆ అవేర్నెస్ ప్రతి ఎంప్లాయీకి ఉంటే ఇప్పుడు మన విఎల్కే గారు అన్నట్టుగా వాళ్ళు 4000 ఎంప్లాయీస్ ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు బట్ అక్రాస్ ఇండియా 44 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ వీళ్ళకి అందరికీ ఓ కన్సిస్టెంట్ అవేర్నెస్ ఉంటే మనం ప్రివెన్షన్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ అండ్ రియాక్టింగ్ టు ఇట్ వీ కెన్ ప్రివెంట్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ దర్ ఆర్ గోయింగ్ ఆన్ టుడే సో సైబర్ సెక్యూరిటీ అంటే అది ఒక కంపెనీ పరంగానే కాదు మనకి కూడా బాధ్యత ఉంది మనం కూడా ఇంటి దగ్గర నుంచి రౌటర్స్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలన్నది ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు రీచెక్ రైట్ సో ఇక అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు దేని మీద అంటే ఈ యుఎస్ వీసాల పరిస్థితి ఏం కాబోతుంది ట్రంప్ గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు లేదా ఓవరాల్గా గ్లోబల్గా జరుగుతున్న పరిణామాలు కావచ్చు వీసాలకు సంబంధించి చాలా సందేహాలు కనపడుతున్నాయి సో ఈ వీసా ఇష్యూస్ గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం ఇండస్ట్రీ 5.0 ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం సో మనం ఐటీ ఇండస్ట్రీ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ కోవిడ్-19 నేపథ్యంలో సో కమింగ్ బ్యాక్ టు లక్ష్మీకాంత్ గారు సో లక్ష్మీకాంత్ గారు యుఎస్ వీసాస్ ఆర్ గోయింగ్ టు బి ఏ మేజర్ డిబేటబుల్ పాయింట్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ బికాస్ ది ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ సేయింగ్ వీ వాంట్ ప్రాసెస్ ది వీసాస్ ఫర్ ది నెక్స్ట్ సే 2-3 months సో వాట్స్ గోయింగ్ టు బి ది ఇంపాక్ట్ ఆన్ ది ఐటీ ఇండస్ట్రీ and our career aspirants to who are planning to go to USA. So I think, can you hear me, Mr. Vasant? Yeah. Please go ahead. First of all, I think we need to really wait for the actual content of the order before we, we reach conclusion as to what it is going to say. But at this point, it appears that, in my opinion, the impact will be slightly minimal because it's a 60-day window. Originally, it was supposed to be a 90-day window. It's currently a 60-day window. They have just deferred it. And if you look at it, most companies have stopped travel from the last couple of months. And I don't see travel to the US happening in a big way for the next, at least for a couple of months. So in that sense, it is, in my opinion, as of now, it's minimal. But if that kind of extends and that becomes an issue either for the election year or it becomes something serious going forward, I think it's a matter of serious concern. Because as of now, it is looking to stop the H-1B visa holders and their spouses from traveling. Currently, those who are already there in the US, I don't see any impact. But if this continues beyond the 60-90 days and becomes ongoing, it will definitely have an impact. And I think companies need to be creative. I think a lot of the major players already have multiple offices across the globe. But for companies like Broadridge, we really don't have too much of an impact on that because we already have global offices and global workforce. So I think this
applicable a lot more for the services providers. I think some of them have already encountered it in the past and have mitigated it to a fairly large extent. So I do hope that this is something temporary and not a long-standing one. Right, sir. So, Jayagar, US visa-lu ఇకపై కొద్దిగా మనం కఠిన తరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ ఎలక్షన్ ఇయర్ కాబట్టి దేర్ విల్ బి మోర్ స్ట్రింజెంట్ నామ్స్ ఫర్ ది వీసా అప్లికెంట్స్. అక్కడ ఉన్న గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కావచ్చు, ఆర్ ఈవెన్ H1B వీసాలు కూడా రాబోయే రోజుల్లో కొంత కష్టకాలం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇండియన్ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి ఇక ఎలాగూ మనం యుఎస్ వెళ్ళబోయే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఇక్కడే ఈ జాబ్ ఎఫర్ట్స్ కోసం వాళ్ళు మన కెరీర్ ఆస్పిరెంట్స్ ట్రై చేస్తారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు, ఎటువంటి స్కిల్ సెట్స్తో ఈ సమయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇండియన్ ఐటీ టెక్ స్పేస్లో కెరీర్ ఆపర్చునిటీస్ కోసం? యా వసంత్ గారు, మన ఇండియన్ ఐటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ 80s స్టార్ట్ చేసినప్పుడు చాలా కంపెనీస్ సో కాల్డ్ బాడీ షాపింగ్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ఆ క్లయింట్ ప్లేస్లో పెట్టడము ఇది ఎక్కువ చేసేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి వీసా అనేది చాలా మ్యాండేటరీ, వాళ్ళ బిజినెస్ సర్వే కావాలంటే వితౌట్ వీసా దే కాంట్ సర్వైవ్. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఆఫ్షోరింగ్ వర్క్ చాలా, అసలు చాలా కంపెనీస్ మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఇస్ డన్ ఆఫ్షోర్. తర్వాత దానికి తోడు ఈ టెక్నాలజీ కూడా చాలా పెను మార్పులు వచ్చినాయి. ఇది వరకు వీడియో కాన్ఫరెన్స్ చేయాలంటే బ్యాండ్విడ్త్స్, తర్వాత ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ ఇష్యూ. నౌ ఆర్డినరీ ఫోన్ నుంచి మనము జూమ్ కాల్స్, ఎంత హై క్వాలిటీ వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టేసి ఇవన్నీ అవుతున్నాయి. నేను అనుకోవడము ఐ థింక్ కంపెనీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ దట్ మచ్ సెన్సిటివ్ టువర్డ్స్ ది వీసా రిస్ట్రిక్షన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే చాలా ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్, దే కెన్ హైర్ లాట్ ఆఫ్ లోకల్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ అమెరికా, ఐ మీన్ నాట్ నెసర్లీ ది ఇండియన్స్, ఈవెన్ అమెరికన్స్ ఆల్సో ఫర్ ది లోకల్ వర్క్. కానీ మెజారిటీ ది వర్క్ వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్షోర్ యూజింగ్ ది టెక్నాలజీ. యాక్చువల్లీ వన్ వే ఇది బెనిఫిషియల్ ఫర్ ది కంట్రీ. ఇప్పుడు ఒక ఎంప్లాయీని H1 వీసా మీద అమెరికా పంపిస్తే అక్కడ శాలరీస్ ఇస్తారు, తర్వాత అక్కడ ఎంప్లాయీ ఆ శాలరీ అంతా ఉపయోగించి అక్కడ లోకల్ ఐటమ్స్ కొంటాడు, లోకల్ కారు తీసుకుంటాడు, ఇవన్నీ వాళ్ళు లోకల్ ట్యాక్సెస్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఆ ఐటీ ఎంప్లాయీ బికాస్ ఆఫ్ H1 రిస్ట్రిక్షన్స్ ఈజ్ నాట్ గోయింగ్ దేర్ అండ్ ఆ జాబ్ మన హైదరాబాద్లోనో లేక ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరులో చేస్తే సేమ్ ఎంప్లాయీ యాక్చువల్లీ యూ కెన్ స్టార్ట్ స్పెండింగ్ దట్ వాట్ ఎవర్ ది శాలరీ ఫర్ బయింగ్ ది లోకల్ థింగ్స్ ఆల్ ది వర్ లోకల్ ఎకానమీస్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే ఆల్ దిస్ రిస్ట్రిక్షన్స్ విల్ అల్టిమేట్లీ బెనిఫిట్ ది ఇండియన్ అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ, ఆఫ్షోరింగ్ ఇండస్ట్రీ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అల్టిమేట్లీ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది లోకల్ ఎకానమీ బికాస్ కన్జ్యూమరిజం బాగా పెరిగిపోతుంది. వన్ వే ఇట్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఫర్ ది ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీ యాజ్ సచ్. ఓకే, సో అటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు మనకు ఆఫ్షోరింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ విల్ ట్రై టు అవుట్సోర్స్ దేర్ జాబ్స్ అనే ఆఫ్షోర్ బేసిస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనకి ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ బూమ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఎటువంటి స్కిల్ సెట్స్కి డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది మేబీ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 years? షూర్ ప్రసంద్ గారు, ఫస్ట్ ఈజ్ సారీ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ పాయింట్. దీనివల్ల ఈ వీసాల వల్ల ఐ డోంట్ సీ ఎనీ బిగ్ ఇంపాక్ట్ ద చేంజ్ ఆఫ్ మోడల్స్, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ లిమిటెడ్ పీరియడ్ మోడల్ ప్లస్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇంపాక్ట్ టు ఎనీ బిజినెస్. ఎందుకంటే మీరు చూస్తే దిస్ వీసాస్ క్వశ్చన్ ఐ బిన్ ఆన్సరింగ్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్. ఇన్ దిస్ 10 ఇయర్స్ ద నెంబర్ ఆఫ్ వీసాస్ H1s హెవ్ రిమైన్ ది సేమ్, బట్ ద ఐటీ ఇండస్ట్రీ హెస్ గ్రోన్ 3 or 4 times. So, I think the industry is today completely not dependent on the visas. Right. So, manaki, we are continuing to grow, we continue to have newer models, and we are also hiring people in various geographies. We are not dependent on visas too much. That is this thing. We had any question about what skills should people train on? Obviously, manaki skills and avi, digital skills, very generically called, is where the new demand is coming. Digital skills ante manaki data and analytics kaani, cloud computing kaani, cyber security kaani, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, దీస్ ఆర్ ఆల్ స్కిల్స్ వేర్ ది వర్క్ ఈస్ గోయింగ్. మీరు చూస్తే ఏదైనా ఇండియన్ ఐటీ కంపెనీ ఓవర్ ది లాస్ట్ 2-3 ఇయర్స్ దీని డిజిటల్ సర్వీసెస్ రెవెన్యూస్ హావ్ బిన్ గ్రోయింగ్ ఎట్ 30-40%, వేర్ ఎస్ ట్రెడిషనల్ సర్వీసెస్ ఆర్ గోయింగ్ ఇన్ లోవర్ సింగిల్ డిజిట్ ఆర్ మచ్ లెసర్ దెన్ దాట్. సో ఆల్ ది న్యూ డిమాండ్ ఇస్ కమింగ్ ఇన్ ద న్యూర్ ఏరియాస్. సో సంబడీ ఈస్ టుడే స్టార్టింగ్ దర్ కెరియర్, ఆబ్వియస్లీ దే షుడ్
గెట్ దెమ్సెల్స్ ట్రైన్ ఆన్ దిస్ డిజిటల్ టెక్నాలజీస్. కాకపోతే ఓల్డ్ ట్రెడిషనల్ టెక్నాలజీ కూడా ఇంకా డిమాండ్ ఉంది, ఎందుకంటే ఎ గుడ్ 50-60% ఆఫ్ వర్క్ టుడే ఈజ్ స్టిల్ ఇన్ ద ట్రెడిషనల్ టెక్నాలజీస్ అండ్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ దర్ కెరియర్ షుడ్ లుక్ టు వర్క్ ఇన్ బోత్ దీస్ ఏరియాస్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ సే దట్ మనకి ఈ ఇండస్ట్రీలో దెర్ ఇస్ నో స్కిల్ విచ్ ఇస్ లాంగ్ లాస్టింగ్. ది ఎబిలిటీ టు లర్న్ అండ్ ఇంక్రీజింగ్లీ ఈ కరెంట్ సిచ్యువేషన్లో వర్చువల్ వరల్డ్లో కెన్ యూ లర్న్ ఆన్లైన్ ఎ న్యూ స్కిల్, హౌ మచ్ కెన్ యూ లర్న్, హౌ ఎఫెక్టివ్లీ కెన్ యూ లర్న్, హౌ డిసిప్లిన్ కెన్ యూ బీన్ లర్నింగ్ ఈజ్ గోయింగ్ టు ద సింగిల్ బిగ్గెస్ట్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్. వాళ్ళు కనుక ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోగలిగితే ఆన్లైన్ దేర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దీస్ డేస్ టు లెర్న్ న్యూ థింగ్స్, న్యూ టెక్నాలజీస్. అబ్సల్యూట్లీ. అలాగే మురళి గారు, సో చాలామంది ఇప్పుడు ఎస్ఎంఈస్ కావచ్చు ఆర్ ఇప్పుడే మన నరసింహ గారు చెప్పినట్లుగా పెద్ద కంపెనీస్లో కావచ్చు, సో ఎక్కడైనా సరే ఈ కెరీర్ కోసం మన స్టూడెంట్స్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ అందులోనూ కన్ఫ్యూజన్ ఏ పర్టికులర్ డొమైన్కి వెళ్ళాలి. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని అడిగితే సైబర్ సెక్యూరిటీ అంటారు, నరసింహ గారిని అడిగితే మరొకటి ఏదో చెప్తారు, లేదు మన లక్ష్మీకాంత్ గారిని అడిగితే ఈ విల్ ఆబ్వియస్లీ సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కోర్స్. సో ఎలా డిసైడ్ చేసుకోవాలి? దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ దట్ ఆర్ కన్వర్జింగ్ నౌ. ఇంతకుముందు ప్రతి 10 సంవత్సరాలకి ఒక్క టెక్నాలజీ వచ్చేది, ఇంటర్నెట్ కానివ్వండి లేదా యూనో ల్యాన్ కానివ్వండి పీసీ కానివ్వండి, కానీ ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ 4 or 5 టెక్నాలజీస్ ఆర్ కన్వర్జింగ్. దే ఆర్ లైక్ ఏఆర్ విఆర్ అండ్ డ్రోన్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బ్లాక్ చైన్, యూ నేమ్ ఇట్. సో దే యూ కెన్ చూజ్ యాక్చువల్లీ ద వన్ విచ్ ఇంట్రెస్ట్స్ యూ. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ పొటెన్షియల్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే దీస్ ఆర్ ద వన్స్ ఇప్పుడు కాలేజ్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైతే టెక్నాలజీ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తున్న కోర్సెస్ ఏవి కూడా సిలబస్లో లేవు, ది లేటెస్ట్ మోడర్న్ కాన్సెప్ట్స్ ఏవి కూడా. అవును, కానీ వాటిని మళ్ళీ వాళ్ళు ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్స్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా, దే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్నవాళ్ళు తప్పకుండా, ఈ దర్ ఆర్ లాడ్ ఆఫ్ ఆన్లైన్ యూనివర్సిటీస్ అండ్ దర్ లాడ్ ఆఫ్ వెల్ నోన్ యూనివర్సిటీస్ హార్వర్డ్ అండ్ ఎంఐటి, దే హ్యావ్ ఓపెన్ దేర్ కోర్సెస్. సో ఇఫ్ సంబడి హ్యాస్ ఇంట్రెస్ట్, ఇఫ్ దే కెన్ లర్న్ ఈవెన్ సర్టిఫికేట్ కోర్సెస్, రైట్, యూనో నానో కోర్సెస్ అంటారు. సో ఇఫ్ యూ కెన్ బి ఏబుల్ టు స్పెండ్ లైక్ 3-4 months, ఐ థింక్ దట్ దట్ స్కిల్ దట్ దే అక్వైర్ విల్ బి వెరీ యూస్ఫుల్ గోయింగ్ ఫార్వర్డ్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ టాక్ అబౌట్ దిస్ వీసాస్ థింగ్ అండి. ఓకే, బేసికలీ వీ వెన్ యూ లుక్ ఎట్ దిస్ యూనో ఇఫ్ యూ స్టెప్ బ్యాక్ దిస్ 1.5 years పీరియడ్ దట్ బిఫోర్ ద వ్యాక్సినేషన్ ఆర్ ఎ ట్రీట్మెంట్ ఈస్ ప్రొవైడ్, ఎన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఈస్ సంథింగ్ కాల్డ్ యూనో దే సే దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యామర్ అండ్ డ్యాన్స్. హ్యామర్ అండ్ డ్యాన్స్, హ్యామర్ ఈస్ ద లాక్డౌన్ పీరియడ్, డ్యాన్స్ ఈస్ వెన్ ద పీపుల్ ఆర్ అలౌడ్ టు గో బ్యాక్ ఇన్ టు యూనో నార్మల్ లైఫ్. Until the vaccine is found, the cases will be controlled by a lockdown, and it will reach a point where you know, during this lockdown period, everybody has to work from home, very strictly it is maintained, and once it reaches close to, you know, smaller number, then they open it. But then again virus will start spreading, again they have to use a hammer. So it is going to continuously go back and forth like this, expected to go in all the countries, especially in India and US. In that situation, what I'm trying to say is, in the visa, if you take H1 visa, H1 visa prati daggara work location untundi. Our work location anedi ippudu it's immaterial because everybody has to work from home. True. So now USCIS has to give some kind of a leniency there to all the H1B visa holders. True. Once if a person is working from home, how does it matter ethano India lo pan chestunnada lekapothe US lo intlo kochin pan chestunnada anthe. So I think that time has come for India also to, like I said, go up the value chain. We should not be really H1B COVID pakkane pettandi, ippudu Trump garu ela cheptunnaru dani gurinchi kadu, ఈ H1 వీసాస్ అనేది ఇప్పుడు చూడండి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కఠినతరం అవుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇది ఉన్నా లేకపోయినా ఇంకా కఠినతరం అయ్యేది అవకాశం ఎక్కువ ఉంది. మనం దీని మీద అసలు నరసింహరావు గారు చెప్పినట్లు ఎటీ ఇండస్ట్రీ హాస్ బీన్ గ్రోయింగ్ ఈవెన్ దో 65,000 అలాగే ఉండిపోయింది H1 వీసాస్ 2001 నుంచి. కోటా ఇస్ కంటిన్యూయింగ్ అండ్ వీఆర్ ద యూజర్స్ ఆఫ్ వాట్ 75% ఆఫ్ ఆల్ ద H1 సర్వర్స్. సో ద థింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈస్ దట్ హౌ డు వీ వీన్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ దిస్ డిపెండెన్సీ ఆన్ ద H1B గోయింగ్ దేర్. కెన్ వీ డెవలప్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ హియర్? Right. Can we retain the brain here instead of brain drain? Yeah. So the time has come for us to do something like that. True. That's what my feeling is. Ramesh garu, and mana education sector, yeah, you wanted to add something? Yeah, actually ga Narasimha garu cheppinattu atlaage Murali garu cheppinattuga technical skills pakkana pedithe soft skills meeda chaala emphasis peragalandi ippudu. Especially college lo students kani leda IT employees kani
పక్కన టీం మెంబర్ ఉండి వాళ్ళతో క్విక్గా మాట్లాడేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ప్రస్తుతానికి అయితే ఛాన్స్ లేదు బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో వన్ నీడ్ టు ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఓవర్ ద ఫోన్ ఆర్ త్రూ ఎనీ ఆఫ్ ద వీడియో కనెక్ట్స్. హౌ టు ఎన్ష్యూర్ దాట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద టీమ్స్ వర్చువలీ. హౌ డు వీ ఎంగేజ్ విత్ దీస్ ఎంప్లాయీస్. హౌ డు వీ కనెక్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద వర్క్ అలొకేషన్స్ ఆర్ ఎఫెక్టివ్ సో యూ డోంట్ హ్యావ్ టు మైక్రో మేనేజ్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నిటి మీద కూడా చాలా ఎంఫసిస్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆఫీసులో ఉన్నప్పుడు అంత ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడైతే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ కీపింగ్ ద ప్రొడక్టివిటీ ఆర్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్టివిటీ. ఇది ఒక పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఓకే, ఎడ్యుకేషన్ సెక్టర్కి వస్తే దెర్ ఈస్ అన్ ఇమీడియట్ ఫోకస్ ఎవ్రీ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ త్రూ చేంజింగ్ ద సిలబస్. ఇన్ఫ్యాక్ట్ ఐ మై సెల్ఫ్ గాట్ ఇన్వాల్వ్ ఇన్ టు 2-3 ఏరియాస్ ఆల్రెడీ వేర్ యూనివర్సిటీస్ అండ్ ఈవెన్ స్టేట్స్ ఆర్ రీడిఫైనింగ్ ద ఎడ్యుకేషన్ ఆల్రెడీ. బట్ ఇల్ టేక్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ ఇట్ కమ్స్ టు ఎఫెక్ట్. ఇన్ ద మీన్ టైమ్ వీ షుడ్ గో అహెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ సర్టిఫికేషన్స్ అవైలబుల్ ఆన్లైన్. Right. So, Lakshmikant, what's your... So, I think this one, I think Ramesh said it very well. I want to say one thing, that is, life is, you know, always outside of syllabus. Work is also always outside of syllabus. So, very important for students to understand that they have to be continuously learning and look for doing things and solving things which is outside the syllabus. If they keep that in mind, they'll be continuously learning and they'll be relevant. Because our education system is such that we're always looking for answers in a book. That is never there in life and in the work. So I would urge the students to understand basics first. Basic computer programming, basic data structures, basic understand how things are built. All technologies are an evolution or a different version of that. So I would say start with basics. I strongly echo what Ramesh says about soft skills. And please be open for looking things outside the syllabus. Right, sir. So, Jay Garu, your final word. Yeah, I agree with what VLK said. Actually, we are promoting this new formula for higher education in the state of Tamil Nadu. The formula contains two steps, back to basics plus Eklavya education. Right. Back to basic, whatever VLK said, I mean, if they are good in mathematics, good in programming, good in core topics, definitely they can, with that foundation, they can build whatever structures. Structures, how do you build the structures? Using the Eklavya education, where everything is available on the internet. As some of our speakers said, even MIT courses are available. So whatever you want to learn, on top of this basic foundation, you can learn anything. So fundamentally, all these universities who are providing particularly higher education in the country, they should actually restrict this kind of a formula and also bring some lot of reforms. For example, the Bharati University, which is there in Coimbatore, when I told him that you cannot have the conventional way of teaching and learning this thing, only then we will be able to help you. The Vice Chancellor said, yes, whatever you said, we are going to make it happen. So we are going to make it basics. We are going to teach them on cybersecurity principles, and also the industry mentors are going to teach them for the first year what all required to be this thing. Second year is not going to be taught in the university. All the students will be with the industry as interns. It's also good for the MSME companies unnayanukondi. Vallu ee interns teeskunte vallaku at less cost they will be able to get the good quality people. If they are good, they can even employ them. So that kind of a model we are experimenting at Bharati University. Endukante ippudunna current situation lo Vasant garu, ee 5-day cricket match is not going to work. Right. We need T10 or T20 kind of a cricket matches. Same thing in education sector, as somebody was telling, we should go for short term certification programs. We should go maybe 5-year engineering or 4-year engineering, in my opinion, is my personal view. Okay. It's a waste of time. Instead, they are able to learn proper basics in 1 year, and second year go into the industry, whatever they want to specialize, whether they want to specialize in the fintech, specialize in cyber security, whatever they say, in second year they can go into that kind of a mode. I think that is the formula that we are suggesting in Tamil Nadu, in some of the universities, Vasanthgar. Right, sir. So we have run out of time. So thank you so much, Ramesh Garu, Narasimha Garu, Murali Garu, Chandrasekhar Garu, and VLK Garu, Jay Garu. So Jay Gari, favorite song. ఒకటి ప్లే చేద్దాం. ఆయన హీ వాంట్స్ టు ఇన్స్పైర్ ది స్టూడెంట్స్ అండ్ యూత్ త్రూ దిస్ సాంగ్.
సో ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ ఇండస్ట్రీ 5.0. రేపటి యంగ్ వరల్డ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.